భారత మాజీ రాష్ట్రపతి గారు ప్రణబ్ ముఖర్జీ గారు వారు పరామపదించిన తెలుపుటకు చింతిస్తూ ఇవాళ పెద్దలు వారి ఆత్మశాంతి చేకూరాలని మా ఆఫీస్ కార్యాలయంలో గౌరవ జేపీటీసీ గారు గౌరవ పేరు పేరున అందరి ఎంపీటీసీలు మా ఎంపీడీఓ గారు సిబ్బంది మా పార్టీ అధ్యక్షులు అందరం కలిసి ఇవాళ పార్టీకే మిత్రులు అందరం కలిసి వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది. ఉపాసిన తర్వాత రాష్ట్రపతి గారు వారే ఉండడం, వారి అమృత హస్తాలతోటి మన బిల్లు మీద సంతకం పెట్టడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం అంటే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల తరఫున, ముఖ్యంగా మా మండల విషయానికి వస్తే మా మండల ప్రజల తరఫున ప్రజాప్రతిన తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు నిన్న చనిపోవడం జరిగింది. వారు ఆత్మ శాంతించాలి అనే దానికి ఈరోజు మండల ఆఫీసులో సిబ్బంది ఈ కార్యక్రమంలో ఎంపీడీ గారు, ఎంపీటీసీలు, పాత్రికేయులు అందరూ కూడా ఆ గొప్ప నాయకునికి నివాళులు అర్పించడం జరిగింది. అంత గొప్ప నాయకుడు అంచెలంచెలుగా చాలా పదవులు చేసి రాష్ట్రపతి స్థాయి శాంతి చేకూర్చాలని కోరుకుంటూ వారి చరిత్ర చూసినట్టయితే వారు ఒక బ్లడ్ స్థాయి నుండి రాష్ట్రపతి వరకు ఎంతో కష్టపడి ఆ స్టేజ్కి వచ్చిందంటే ఆయన ప్రతిభ అభిమాషాలు ఎంతో తెలుస్తుంది. ఆయన ముందు మేము చాలా నేర్చుకోవాలి. వీరు ఇన్ని రోజులు ఈ కరోనా వ్యాధితో అంటే యాక్చువల్గా ఆయన మెదడులో ఏదో చిన్న కంటి ప్రారంభి ఆయన హాస్పిటల్లో అడ్మిట్ తర్వాత అది కరోనాకి మళ్ళీ పోయి ఈరోజు ఆయన నిన్న ఆయన నిర్వహించిన పరవపడించిన ఆయన చేకూర్చాలని కోరుతుంది.